జనసేన పార్టీ తరపు నుంచి లోక్సభకి అసెంబ్లీకి అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వ్యక్తులు వారి వారి బయోడేటాని మాదాస్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీకి మీరు మీ బయోడేటాలు ఇవ్వచ్చు. ఆ ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. కథన ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గత అనుభవం దృష్ట్యా నాకు 2009 ఎన్నికల అనుభవం దృష్ట్యా దీంట్లో ఎక్కడ డబ్బుకి ముడిపడలేదు. ఇదేది కేవలం మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్ చూసి దీన్ని నిర్ణయించేదే తప్ప దీంట్లో ఏ విధమైన అవకతవకలు కానీ రాకుండా దయచేసి అభ్యర్థులు కూడా మీరు పక్క మార్గాలకు వెళ్లకుండా డైరెక్ట్ ఈ కమిటీకి ఇవ్వాలి. మీ బయోడేటాస్ని పరిశీలించేది ఈ కమిటీ తప్ప. ఈ కమిటీకి చాలా బలమైన నిర్దేశక సూత్రాలను మేము ఇచ్చాం వారికి, దాని ప్రకారం ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే ముఖ్యంగా అభ్యర్థులు నేను కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులు మీ బయోడేటాలు ఇవ్వడానికి ఈ 5 మంది బృందమే తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి వారి ద్వారా చేరుకోవాల్సిందిగా మేము నా విన్నపం. థ్యాంక్ యూ సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. జనసేన పార్టీ తరపు నుంచి లోక్సభకి అసెంబ్లీకి అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వ్యక్తులు వారి వారి బయోడేటాని మాదాస్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీకి మీరు మీ బయోడేటాలు ఇవ్వచ్చు. ఆ ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. కథన ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గత అనుభవం దృష్ట్యా నాకు 2009 ఎన్నికల అనుభవం దృష్ట్యా దీంట్లో ఎక్కడ డబ్బుకి ముడిపడలేదు. ఇదేది కేవలం మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్ చూసి దీన్ని నిర్ణయించేదే తప్ప దీంట్లో ఏ విధమైన అవకతవకలు కానీ రాకుండా దయచేసి అభ్యర్థులు కూడా మీరు పక్క మార్గాలకు వెళ్లకుండా డైరెక్ట్ ఈ కమిటీకి ఇవ్వాలి. మీ బయోడేటాస్ని పరిశీలించేది ఈ కమిటీ తప్ప. ఈ కమిటీకి చాలా బలమైన నిర్దేశక సూత్రాలను మేము ఇచ్చాం వారికి, దాని ప్రకారం ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే ముఖ్యంగా అభ్యర్థులు నేను కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులు మీ బయోడేటాలు ఇవ్వడానికి ఈ 5 మంది బృందమే తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి వారి ద్వారా చేరుకోవాల్సిందిగా మేము నా విన్నపం. థ్యాంక్ యూ సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.